मैडम डाउन मैडम डाउन मैडम पुल डाउन గంగవకు సర్ప్రైజ్ సస్పెన్స్ లెక్కన క్రియేట్ చేస్తున్నావు ఏమో ఏజెందో నవ్వేమో దాతారు మీకు తమ్నేల్ చూసి అర్థమైంది కావచ్చు ఏంటిదో కానీ గంగవ మాత్రం తెలియదు నాకైతే కార్ల కూకున్నా మా వాళ్ళు ఏం చెప్పలేదు వాడి వెనక ఎక్కుతా అంటదా ఎక్క అంటదా మరి ఏమంటది అనేది నాకు కూడా కొద్దిగా చూద్దాం రంగుల రాత్నం హెలికాప్టర్ బండ్ల మీద ఓటు కోటి తలిగినట్టు అన్ని జైతాల్లో నడిచినాయి మరి అసోంటి అయినా ఇంకా వేరు గంగా వెక్తే హ్యాపీ ఎక్కకున్నా హ్యాపీ ఏమో సముద్రంలా అన్నారు కాళేశ్వరం నీళ్లు చూసినట్టుగా అది సముద్రంలా అది కూడా అని అనుకుంటున్నా సేమ్ రంగుల రత్నం లెక్కనే ఉంటది మంచిగా ఉంటది ఎక్కి ఇట్లా మంచి హాయిగా విమానం లెక్క తిరగాలే ఎక్కుతా అంటే బాగా తగరాదు ఎక్క విషయం మీద నాకు కొద్దిగా భయం ఉన్నది నువ్వు భయం అంటే నాకు ఇంకా భయం అనిపిస్తుంది హలో We have a weight limit of 100 kgs. There is no problem. No. Vadu. No. You have to fly. No. Don't. You go. Please. I can't, madam. You have to go, madam. Go. Okay, madam. Adi, nadvantram kenanke vanna. Echi. ఫస్ట్ నేను పోతా నేను మంచిగా ఉంది ఏం కాదనిపిస్తా నేను ఎక్కిస్తా ఏమైనా ఎక్కితే భయపడ్డా నువ్వు ఎక్కువ భయపడ్డా Are you pilot? No. Yeah, I'm pilot, madam. ఇప్పుడు ధైర్యం వచ్చింది. అరే నీ మొగ నేను భయపడ మేడం పైలట్ అట ఆడమే పైకి ఎక్కుతుంది మొగ నేనే భయపడ అనిపిస్తుంది కానీ భయం ఉంటుంది ఆయన కదా ఆమె పైలట్ మనం ఎక్కుతామేనా
డౌన్ మేడం కూల్ డౌన్ కూల్ డౌన్ అచ్చు చాంగో ఏ పైకి పోయినప్పుడు అది ఎక్కేదాకా నార్మల్ అనిపించింది, ఆడి తీసుకునేదాకా నార్మల్ ఉంది, అంత మంచి ఆపిండు అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదలు పెట్టింది పొలవడటం ఉన్నది, పిల్లవడటం ఉన్నది, అది మొత్తం మంచిగా దిప్పు నడిపిస్తుంది. నాతో కాక కన్ను మూసుకుని నాతో అయితే లేదు అని కన్ను మూసుకున్నా. అడివేం తిప్పేది ఉన్న చూసినావా? ఆమె అడిగింది నన్ను, డు యూ వాంట్ క్రేజీనెస్ అని అడిగింది. ఎస్ ఐ వాంట్ క్రేజీనెస్ అని చెప్పి నేను చెప్పిన. మేడం ఎక్కడ వచ్చింది? ఇది హైలైట్. మేడం అనుకోండి, మేడం మేడం ఆపురు, మేడం ఆపురు మేడం అనుకుంటారు. మేడం కాదు ఎక్కింది, మొగరే ఓరి ఎక్కని మేడం అనుకోండి, మేడం ఆపురు, మేడం ఆపురు మేడం నీరా పడింది. నిజమానా? కానీ ఎనీవే, కానీ లైఫ్ లో ఇలాంటి క్రేజీనెస్, క్రేజీ మెమరీస్ అవసరమే. ఇలాంటి రైడింగ్ చేయాలి, చేస్తేనే కొద్దిగా గుండె నిబ్బరం అలాంటి అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వాటర్ జర్నీ మ్యాన్, 10 నిమిషాలు ఆరామ్. పక్షి లెక్క విహరిస్తే ఎట్లుంటది? గట్టున్నది అచ్చం, పక్షి లెక్కనే రెక్కలు సాక్కుని విహరిస్తాయి. సక్సెస్ఫుల్ గా గంగావని ఎక్కించలేకపోయినా, దగ్గర దగ్గర దింపు అందు భయం అనిపిస్తే కిందికి వాళ్ళే కదా ఒత్తు తాగా ఉంది. కానీ అయ్యా నెక్స్ట్ ట్రై చేద్దామా? దీనికి సంబంధించిన ఒక కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాం, సో వాళ్ళ కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఈ రైడ్ చేయాలని అనుకుంటే. అండ్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, బుకింగ్ చేసుకోవాలంటే. ఆ రోజు పవనాలను బట్టి, ఆ రోజున్న గాలి వెదర్ ను బట్టి వీళ్ళు రైడింగ్ కి యాక్సెప్ట్ చేస్తున్నారు. మేడం థ్యాంక్ యూ మేడం, మీరు లేకున్నా మీరు ఉన్నారన్న స్ఫూర్తితో ధైర్యంగా వెళ్ళినా. అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక హడా ఉంటదంటే ఇదే కావచ్చు. ఏజ్ లిమిట్ లేదు, మంచిగా ధైర్యంగా ఉంటే మంచిగా చేయొచ్చు. మీ గనక ఈ ఎక్స్పీరియన్స్ నవ్వచ్చినట్టు అయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా ఫోటో పెట్టుకొని ఆ ఛానల్ నేనే పెట్టుకుంటా. గంగవ ఛానల్ లైక్ కొట్టుడు, షేర్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేయండి. నీ ఛానల్ ఎట్లా పెడతావు? ఇది మై విలేజ్ షో గంగవ ఛానల్. మై విలేజ్ షో ఛానల్ లో పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా పెడతావు? ఎట్లా పెడతాను? నేను బుద్ధికైనా కేటీ చేసి పెడతాపా. ఓకే గంగా ఎడిటింగ్ చేసి ఇంకొకరు అయితే మమ్మల్ని అమ్మి ఛానల్ లో పెడతది. ఈ వీడియోతో 550,000 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చారు, పెళ్లి తయారైంది. ఓ పెళ్లి 550,000 అంటే పైసలు కాదు అవ్వా, సబ్స్క్రైబర్. సబ్స్క్రైబ్ ఈ వీడియోతో 500,000 కావాలి. 550,000 వస్తుంది. ఓకే.